క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా దినముగా మోదీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9న మండల కేంద్రంలో ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కరగార కొండయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని గత 8 నెలలుగా రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ నిరసన తెలియజేసుకుంటూ ప్రభుత్వం సామరస్యంగా పరిష్కారం చేయకుండా చెవిటోడు ముందు శంఖం ఊదినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐచు జిల్లా అధ్యకులు ఆర్ సురేష్ బాబు, వై చలపతిరావు, రాజేశ్వరి, మాలతి తదితరులు పాల్గొన్నారు. పోరాటం జయప్రదం చేయండి, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, కార్మిక లేబర్ కోడ్ రద్దు చేయాలి, కార్మిక లేబర్ కోడ్ రద్దు చేయాలి, అధిక ధరలను ప్రజలను రక్షించాలి, అధిక ధరలను ప్రజలను రక్షించాలి, సంక్షేమ పథకాలు ప్రజలకు అమలు చేయాలి, సంక్షేమ పథకాలు ప్రజలకు అమలు చేయాలి, స్త్రీ వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి, రైతు వ్యతిరేక వ్యవసాయ రద్దు చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్.